Hi, hello friends. Andarki namaskaram. Welcome to my channel. Ee roju meeku Central Industrial Security Force deentlo chaala vacancies unnai. Central government jobs and defense jobs ivi. Veetlo vachi 1149 postlu unnai. Only 12th pass. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎలా ఈ అప్లికేషన్ని ఫిల్ చేయాలనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో మీకు లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి సబ్స్క్రిప్షన్ చేయండి. నెక్స్ట్ చూద్దాము దీంట్లో వేకెన్సీ ఎలా ఉన్నాయి ఎట్లా. మనకు సిఎస్ఎఫ్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ అంటే ఓన్లీ మేల్స్ కోసమే అనమాట. ఇవి ఆన్లైన్ విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైనే మొత్తం సబ్స్క్రిప్షన్ వీటిల్లో. దీని తర్వాత వచ్చేసి మనకు ఓబీసీ కానీ జనరల్కి కానీ మనం అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం వచ్చేసి మనకు నిల్ ఉంది. తర్వాత ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి త్రూ ఆన్లైనే ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటంటే మన 29 జనవరి 2022 నుంచి మనం ఈరోజు మన 29 జనవరి నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఇచ్చే డేట్ వచ్చేసి 4th మార్చ్ వచ్చేసి 4వ తేదీ మార్చ్ 2022 సాయంత్రం 5 వరకు మనం దీని అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉండాలి. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ అంటే ఎవరైనా ఎక్స్ఎస్ మ్యాన్ ఉన్నా, ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ దీని ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు నోటిఫికేషన్లో ఫుల్ఫిల్గా ఉంది మొత్తం చూడండి. దీని క్వాలిఫికేషన్ మీకు తెలియదు, 12th పాస్ ఉండాలి ఇంటర్మీడియట్. ఇటు యొక్క వేకెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి, 1149 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని అనేది నేను దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ చూసుకుంటే ఎంటైర్ స్టేట్లో వచ్చేసి 28 ఉన్నాయి. అదే నక్సల్ ఏరియాలో వచ్చేసి 51 ఉన్నాయి. మన ఎంటైర్ స్టేట్లో వచ్చి అన్రిజర్వ్కి వచ్చేసి 11 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 3 ఉన్నాయి. ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 7, మొత్తం టోటల్ 28. అదే నక్సల్ ఏరియాకి వచ్చేసి 21, ఈడబ్ల్యూఎస్కు 5, ఎస్సీకి 8, ఎస్టీకి 3 అండ్ ఓబీసీకి 14, మొత్తం టోటల్ 51. ఈ మొత్తం 2 వేకెన్సీస్ చూసుకుంటే మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉండడం ఎక్కువ అన్నమాట. ఒకసారి ఈ వేకెన్సీ చూసి మనం అప్లై చేయడం మంచిది. వేకెన్సీస్ నెక్స్ట్ మొత్తం టోటల్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయని మొత్తం చెప్పడం, లేకపోతే 1149 ఏంటి అనేది. ఓకే, ఎకనామిక్ వీకర్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ముందు అనుకున్నట్టుగా 12th పాస్ ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 18 to 23 ఉండాలి. ఏ డేట్ నుంచి ఏ డేట్లో పుట్టాలని చెప్పి మనం ఇక్కడ ఇచ్చున్నాము పుట్టిన డేట్స్ అవన్నీ. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంది అండ్ ఎక్స్సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంది. చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ స్కిల్డ్ ఇన్ ద 1984 కమ్యూనికేట్ కమ్యూనల్టీస్ అచ్చా కమ్యూనిటీ ఆర్ట్స్కి వచ్చి 2008 గుజరాత్లో దీంట్లో కూడా వేజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి దీంట్లో సిఎస్ఎఫ్ కొంచెం సెక్యూరిటీ ఫోర్సెస్ కాబట్టి దీంట్లో కూడా హైట్ వచ్చి 170 సెంటీమీటర్లు అండ్ చెస్ట్ వచ్చి 80 నుంచి 85 అండ్ మినిమం ఎక్స్పెండిచర్ 5 సెంటీమీటర్లు ఉండాలి. టట్టు అంటే మన ఎవరో చాలామంది టట్టులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం వీటిల్లో ఏంటి అంటే ఉండొచ్చా లేదా అనేది కూడా ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేది దీంట్లో పర్టికులర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఏ విధంగా నింపాలి, హౌ టు అప్లై అనేది ఈ ముందు వీడియోలో దీంట్లోనే ఈ దీని తర్వాత వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. దీని ముందు తను తన ఫొటోస్ కానీ సిగ్నేచర్ కానీ ఎలా ఎలా అనేది, ఫీజు ఎంత అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు హైట్ 170 సెంటీమీటర్లు, చెస్ట్ అని 80-85 సెంటీమీటర్లు అని మనం ఉంది. ఎక్కడెక్కడ ఏంటి 165 అండి ఇట్లా. దాని తర్వాత వచ్చేసి మనకు సబ్జెక్ట్లు అంటే రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓఎంఆర్ బేస్ లేదా కంప్యూటర్ బేస్ రెండుగా ఉండం. ఒకటి వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 నుంచి 25, ఇంగ్లీషు లేకపోతే హిందీ వచ్చేసి 25 నుంచి 25, మొత్తం 120 మినిట్స్ ఇక్కడ మీకు డ్యూరేషన్లో ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీకు ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది, ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఎలా అనేది చూద్దాము. ఇటు 1 టైం రిజిస్ట్రేషన్ దీంట్లో ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఫస్ట్ 1 టైం ప్రొసీజర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చూద్దాం. ఇది ఇక్కడ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం.
మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ కానీ లేకపోతే మన దగ్గర ఓటర్ ఐడి కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, స్కూల్ అబ్లిక్ కాలేజ్ ఐడి కానీ, ఎంప్లాయ్ ఐడి కానీ ఉండడం జరుగుతుంది. దీంతోపాటు మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనం ముందు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముందు పెట్టుకోండి, దాని రోల్ నెంబర్ అండ్ బోర్డు ఏ ఇయర్లో పాసింగ్ అవుట్ అనేది మనకు దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్లో. దీంట్లో దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి HTTPS, దీంట్లో CISF Recruitment.in, దాంట్లోకి వెళ్ళేసి లాగిన్ అయ్యేసి దాన్ని ఆల్రెడీ మనకు ఇప్పుడు కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి మన బేసిక్ డీటెయిల్స్ని, కాంటాక్ట్ డీటెయిల్స్ని, డిక్లరేషన్ని చేసేయాల్సి వస్తుంది. మనం 10th క్లాస్ సర్టిఫికేట్ పరంగా మనము దీని యొక్క క్రిటీరియా డీటెయిల్స్ ఇవ్వాలి. దాని మన పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, ఆధార్ నెంబర్, ఇవన్నీ మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ని చూసి ఇవ్వాలి. దాని బేస్ మీదనే మనం ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట అప్లికేషను, ఏదైనా సరే. ఇదే వాళ్ళు ఈ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది, ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఒక అప్లికేషన్, న్యూ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి చూడండి, మీకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్కి. ఒకటి వచ్చేసి నేమ్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత యూజర్ టెస్ట్ వెరిఫై నేమ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, నేము పర్లేదు. న్యూ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటుంది, ఫాదర్ నేమ్ వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వెరిఫై మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ ప్రతిసారి రెండు సార్లు, జెండర్ వెరిఫై జెండర్ అంటే ఒకటి ఉండదు, తర్వాత క్యాప్చా ఇవ్వాలి. ఇచ్చేసి మనం సబ్మిట్ చేసేస్తే మనకు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్ అడుగుతుంది నెక్స్ట్ సార్లో. దాంట్లో మన పేరు కానీ ఇవన్నీ మన ఆల్రెడీ ఇచ్చిందే మనకు చూపిస్తుంది. ఓకే, బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం దీంట్లో ఇచ్చేసి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు ఓటర్ ఐడి, డ్రైవర్ లైసెన్స్ ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. మనం మొత్తం ఈ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ వచ్చి మెట్రికులేషన్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మనం దీంట్లో ఇవ్వాల్సి వస్తుంది. మన ఏ బోర్డు, ఏ ఇయర్లో మనం పాసింగ్ అవుట్ అయ్యాము ఆ ఇయర్ ఇవ్వాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్, ఎడ్యుకేషన్ ఏంటి. మనకు ఈ అప్లికేషన్ అనేది +2 అంటే ఇంటర్మీడియట్ మీద మన 10th క్లాస్ బోర్డు పాసింగ్ అవుట్ అడుగుతున్నారు. ఓకే, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎక్కడ ఉంటామో, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్, మనం మ్యాక్సిమం ఆధార్ కార్డు ఏ అడ్రస్ ఉందో అది ఇస్తే సమ్ బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అయితే మన ఈమెయిల్, మొబైల్ నెంబరు, దీంతోపాటు ఇవి సబ్మిట్ చేసేతో పాటు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అండ్ మన సిగ్నేచర్ ఒకటి ఫోటో తీసుకొని మనం సాఫ్ట్ కాపీ పెట్టుకోవాలి. సాఫ్ట్ కాపీ కంప్యూటర్లో పెట్టి ఒకవేళ మనకి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మనం నెట్ సెంటర్కి వెళ్ళినా సరే దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం దీంట్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇంకా దీని యొక్క అప్లికేషన్ యొక్క ఫైనల్ సబ్మిషన్ అయిపోయి మనం ఈ విధంగా కనబడుతుంది. ఇది మినిస్టర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసిన దానికి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం కానీ చేసి మన వేకెన్సీ దేనికైతే యూజ్ చేస్తున్నామో కానిస్టేబుల్ ఫైర్ అనేది దాని మీద క్లిక్ చేసేసి, అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దేనికైతే ఎలిజిబుల్, మన దేనికోసం, ఎందుకంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ జస్ట్ మన వన్ టైం రిజిస్ట్రేషనే, తర్వాత మనం దాంట్లో ఏ పోస్టులు పడుతున్నాయి, దేనికి మనం అప్లై చేస్తున్నాం అనేది దాంట్లోకి రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో ఓపెన్ చేసి దాంట్లో రిజిస్టర్ కావాలి. ఎందుకంటే మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక వన్ టైం, దీని తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నా కూడా మనకు దాంట్లో షో చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పన్న పోస్టులు ఏంటంటే మనకు హెడ్ కానిస్టేబుల్ వాడు ఉన్నాయి ఫైర్లో, దాంట్లో మెయిన్ ఓన్లీ దాంట్లో క్లిక్ చేసేసి దానికి అప్లికేషన్కి ఫిల్అప్ చేసినట్టు మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాని అప్లికేషన్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. దాని మీకు దీని విషయంలో ముందు ఏమేమి ఎట్లా అనేది మొత్తం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట ఇక్కడ మన ఫోటో కానీ అప్లోడ్ అన్నీ చేసిన తర్వాత. మీరు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మీకు ఒక అవగాహన కోసం ఒక వీడియో తయారు చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకు ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.